हाय फ्रेंड्स गुड मॉर्निंग न्यूज पेपर अनालिसिस लो भागंगा मरियु साक्षि न्यूज पेपर लो वच्चिनटुवंटि प्रमुख जातीय मरियु अंतर्जातीय अंशालु मरियु वार्तल्लो व्यक्तुलु अवार्डुलु मरियु स्पोर्ट्स संबंधिंचिन अंशालु एवैते उन्नायो वाटिनि मनमु पोटी परीक्षल्लो भागंगा एग्जाम पॉइंट ऑफ व्यू चदुवुकोवडं जरुगुतुंदि काबट्टि अभ्यर्थुलंदरू कूडा ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ముందుగా నిన్న మనం చెప్పుకున్న క్లాస్ ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం ఆల్రెడీ ఈ రోజు ఈనాడు మరియు సాక్షి న్యూస్ పేపర్లతో పాటు నిన్న ఆల్రెడీ మనం నిన్న నుంచి మనం క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది నిన్న ఏ అంశాలను డిస్కషన్ చేశాము ఫస్ట్ మనం ఆసియాన్ ఆసియాన్ గురించి మనం చదివాము ఆసియాన్ మీటింగ్ జరిగిందని ఆసియాన్ మీటింగ్ ఎక్కడ జరిగింది ఆసియాన్ మీటింగ్ ఇండోనేషియాలో జరిగింది ఆసియాన్ మీటింగ్ ఇండోనేషియా ఓకే ఇండోనేషియాలో జరిగింది మన మోడీ హాజరయ్యారు సెప్టెంబర్ 7వ తేదీన జరిగిందని చెప్పుకున్నాను అదే విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 15 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 169 ఉప గోల్స్ గురించి చెప్పుకున్నాం ఇందులో మన భారతదేశ స్థానము 112 इंडिया रैंक 112 फर्स्ट रैंक फिनलैंड सेकंड डेनमार्क मूड नार्वे अंदर इंपॉर्टेंट मन सस्टेनेबल डेवलपमेंट गोल्स इंडेक्स रिलीज अंत एसबीएसएन सस्टेनेबल डेवलपमेंट सॉल्यूशन नेटवर्क ओके रिलीज आ तर 17 सस्टेनेबल डेवलपमेंट गोल्स वाट संबंध अंश अभी क्लास में ఆ తర్వాత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి మనం మాట్లాడుకున్నాం జగనన్న సురక్ష లాగానే ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఈ వాలంటీర్లు గృహ సారథులు ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి గ్రామంలో వైద్య సదుపాయాలు అందించడము ఉచితంగా వైద్య సేవలు అందించే విధంగా కార్యక్రమం రూపొందించారు ఆ తర్వాత వీసాట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఏంటి భూమి మీద అతినీలలోహిత కిరణాల ప్రభావం ఎలా ఉంటుంది అతినీలలోహిత కిరణాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది యువి రేస్ ఓకేనా పూర్తిగా మహిళలు దీని రూపొందించారు అని ఉమెన్ ఇంజనీర్ శాటిలైట్ అని దీని పేరు పెట్టారని చెప్పుకున్నాం అందులో భాగంగా మళ్ళీ ఏం చెప్పుకున్నాం ఆ వ్యక్తి మనకి లిజీ అబ్రహాం చూడండి లిజీ అబ్రహాం आवड़ कीलक पात्र पोषण आ तर उज्ज्वला पथकम चूँ मन को गैस कनेक्शन उज्ज्वला स्कीम उज्ज्वला स्कीम भाग 75 लक्षल कनेक्शन अदन इतना मरी महिला दिनोत्सव सदर्भंग 200 रूपये अदन डिस्काउंट पंपार उत्तर कोरिया रशिया अध्यक्ष भेटी जी एक् मन को रशिया जी उत्तर कोरिया अध्यक्ष मन की కిమ్ అదే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కూడా మనకి సమావేశం అయితే చెప్పుకున్నాం ఓకే ఆ తర్వాత డేనియల్ తుఫాన్ తో లిబియా అదలాపుత్రమైంది మనకు ఆఫ్రికా దేశాలు ఏవైతే ఉన్నాయో ఏ దేశం చెప్పుకున్నాము ఈ ఆఫ్రికా దేశాల్లో లిబియా ఒకటి ఆ లిబియాలో డేనియల్ తుఫాన్ వచ్చింది చాలా మంది చనిపోయారు ఎంతో మంది వలసలేదని చెప్పుకున్నాం ఆ తర్వాత ఎన్నికల సంఘం అధికార నియామక ప్రక్రియ ఇందులో ఏం చెప్పుకున్నామంటే మన సిజే జస్టిస్ చంద్రచూడ్ ఫోటో వస్తే అక్కడ ఈ విషయం మనం మాట్లాడుకున్నాం ఏమని ఎన్నికల సంఘం ఉంది భారతదేశంలో ఆర్టికల్ 354 ప్రకారం రాజ్యాంగబద్ధ సంస్థ ఈ ఎన్నికల సంఘంలో మన పిఎం మరియు లోక్సభలో విపక్ష నాయకులు మరియు సిజే ముగ్గురు ఉంటారు అయితే 2023 చట్టం ప్రకారం ఒక సవర్ణ బిల్లు ప్రతిపాదించారు ఈ సవర్ణ బిల్లులో సిజేఐ ప్లేస్ లో ఒక క్యాబినెట్ మినిస్టర్ అంటే ఒక కేంద్ర మంత్రిని తీసుకొని రాబోతున్నారని చెప్పుకున్నాం అంటే ఇండైరెక్ట్ గా సిజేఐని తీసేసి కేంద్ర పత్రమే ఉండే విధంగా ఈ ఆర్టికల్ 324 ఎన్నికల సంఘం అధికార నియామకంలో రాబోతుందని చెప్పుకున్నాం ఆ తర్వాత దేశంలో పూర్తి స్థాయిలో 4000 గ్రామాల్లో భూముల రిజర్వే పూర్తి చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రిజర్వే గురించి మనం మాట్లాడుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు రక్షణ పథకంలో భాగంగా మనకి ఏం చేశారు రీసర్వే పూర్తి చేశారు
అది కూడా దేశంలో ఫస్ట్ రాష్ట్రం చెప్పుకున్నాం. ఆ తర్వాత జిమ్లీ ఎన్నికల గురించి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ జిమ్లీ ఎన్నికలు రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో మరియు దానికి సలహాదారుడుగా మన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఉన్నారని చెప్పుకున్నాం. దీంతో పాటు ఇంకా మనము నిఫా వైరస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. కేరళలో నిఫా వైరస్ బాగా వ్యాపిస్తుందని, అదేవిధంగా ఇంకా ఏం మాట్లాడుకున్నాం, నిఫా గురించి మాట్లాడుకున్నాం, ప్లస్ ఉద్గమ్ పోర్టల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మనకు డిపాజిట్ల గురించి, వాళ్ళ హక్కుదారుల గురించి ఉద్గమ్ పోర్టల్, ఇవి నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాయి. ఓకేనా, కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల మన వీడియో అప్లోడ్ కావడం టైం పట్టింది. మరొకసారి యూట్యూబ్లో వెళ్ళి ఆ వీడియో చూడండి క్లారిటీగా. దీని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో మెన్షన్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఈరోజు న్యూస్ పేపర్, ఫస్ట్ మనము ఈనాడు న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్లో మనం ఆర్టికల్ నుంచి మొదలు పెడదామండి. ఎడిటోరియల్ కాలం నుంచి, ఈ ఎడిటోరియల్ కాలంలో భాగంగా మనకు ఏ అంశం ఇచ్చారంటే మొదటిగా చూడండి, భారత్ ఆఫ్రికా బలమైన బంధం. చూడండి, ఈ టాపిక్ నుంచి మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. భారత్ ఆఫ్రికాల బలమైన బంధం. ఓకే, నిన్న క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం, నిన్న క్లాస్ లో మనం ఆసియాన్ మీటింగ్ జరిగింది. ఈ ఆసియాన్ మీటింగ్ ఇండోనేషియాలో జరిగింది, నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగిందని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకు ఆఫ్రికన్ యూనియన్, చూడండి ఆఫ్రికన్ యూనియన్, ఇటీవల మనకు వార్తల్లో బాగా నిలిచిన అంశం ఇది, ఆఫ్రికన్ యూనియన్. ఈ ఆఫ్రికన్ యూనియన్ ఏది చేస్తుంది, మనకు ఆఫ్రికన్ యూనియన్ అనేది G20 మీటింగ్ లో భాగంగా దీనికి శాశ్వత సభ్యత్వ హోదా ఇచ్చారు. శాశ్వత సభ్యత్వం దీనికి మనకు ఆఫ్రికన్ యూనియన్. ఈ ఆఫ్రికన్ యూనియన్ లో దాదాపు మనకు 55 దేశాలు ఉన్నాయి. అంటే ఆఫ్రికా ఖండంలో భాగంగా మనం ఇందాక చెప్పుకున్నాం లిబియా ఏదైతే ఉందో, ఆ లిబియాలో మనకు డేనియల్ తుఫాన్ వచ్చిందని, మొన్న ఏదైందంటే రీసెంట్గా 3 డేస్ బ్యాక్ మొరాకోలో భూకంపం రావడం ఇలా జరిగింది. ఈ ఆఫ్రికా దేశాల్లో మనకు వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఈ వనరులు పుష్కలంగా ఉండడము, ప్రకృతి పరమైన వనరులు మూలకాలు, అదేవిధంగా పునరుత్పాదక శక్తి వనరులు ఉన్నాయి. ఇలాంటి ఆఫ్రికన్ యూనియన్లో చైనా దేశం ఏం చేస్తుంది అంటే అత్యధిక రుణాలు ఇస్తుంది. చైనా యొక్క స్ట్రాటజీ ఏంటి, ఫస్ట్ ఏ దేశానికైనా ఎక్కువగా తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చి, తను చెప్పిన విధంగా వాళ్ళు తను చెప్పిన మాట వినే విధంగా ఆ దేశాలను లోపరుచుకుంటుంది. అలా ఆ దేశం మీద పెత్తనాన్ని చేపడుతుంది చైనా దేశం. కానీ మన భారతదేశం మాత్రం మన దేశంతో పాటుగా సమాన హోదా దానికి ఉండాలి, కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఆసియాన్ మనకు ఏదైనా ఇంపార్టెంటో ఆఫ్రికన్ యూనియన్ కూడా ఇంపార్టెంటే అని చెప్పేసి మనకి మోడీ గారు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి, మోడీ గారు G20 మీటింగ్ లో భాగంగా ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనతో సభ్య దేశాలందరూ కూడా ఏకీభవించి మనకు G20 లో శాసన సభ్యత్వ హోదా ఇచ్చారు. మన ఆఫ్రికన్ యూనియన్ మొత్తం 55 దేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆఫ్రికన్ యూనియన్ మనకు 2001 లో ఏర్పడింది. 2001 May 26 ఈ ఆఫ్రికన్ యూనియన్ ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అడిస్ అబాబా. అడిస్ అబాబా ఇది ఇథియోపియాలో ఉంటుంది. ఓకే, మనకు చైర్ పర్సన్ ఇప్పుడు అమిని అజోలి, ఈయన ఉన్నాడు మన ఆఫ్రికన్ యూనియన్ లో భాగంగా. అదేవిధంగా ఈ ఆఫ్రికన్ యూనియన్ 2020-30 దశాబ్దాన్ని 2020-30 ఈ దశాబ్దాన్ని లింగ సమానత్వం మరియు మహిళా సాధికారిత దశాబ్దంగా ప్రకటించింది. లింగ సమానత్వం మరియు మహిళా సాధికారిత, ఓకేనా, లింగ సమానత్వం మరియు మహిళా సాధికారితగా ఆఫ్రికన్ యూనియన్ 2020-2030 దశాబ్దాన్ని ప్రకటించడం జరిగింది. మనకు మహిళా లింగ సమానత్వం అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లో ఎన్నో గోల్ మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 చెప్పుకున్నాం. ఈ 17 లో
ఐదో గోల్ లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత. ఓకే నెక్స్ట్ ఇదిగోండి మనకి ఆఫ్రికన్ యూనియన్ కంట్రీస్ ఇవన్నీ మనకి ఆఫ్రికన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్రికా ఖండము సహజ వనరులు పునరుత్పాదక వనరులు ఖనిజాలు అత్యంత పుష్కలంగా ఉన్నటువంటి ఖండం ఇది. ఓకేనా అదేవిధంగా మళ్ళీ మనం చూసుకుంటే ఇందులో నైజీరియా మరియు ఇథియోపియా వంటి దేశాలు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి నైజీరియా దేశం. ఓకే అదేవిధంగా బ్రిక్స్ దేశాలు మనకు బ్రిక్స్ దేశాలలో సభ్యత్వం కలిగిన ఏకైక ఆఫ్రికా ఖండం ఏంటంటే సౌత్ ఆఫ్రికా. ఇదిగోండి సౌత్ ఆఫ్రికా. ఓకే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ నిన్న క్లాస్ లో బ్రిక్స్ మీటింగ్ జరిగింది సౌత్ ఆఫ్రికాలో. లేటెస్ట్ బ్రిక్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలో జరిగింది. గుర్తున్నాయా ఏమని చెప్పుకున్నాం మనం? ఒకవైపు G20 మీటింగ్ జరిగింది ఎక్కడ? ఇండియాలో జరిగింది. అదేవిధంగా G7 జపాన్ లోని హిరోషిమాలో జరిగింది. నాటో లిథువేనియా రాజధాని విల్నియస్ లో జరిగింది. ఓకేనా అదేవిధంగా ఆసియాన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇండోనేషియాలో జరిగింది. ఆ తర్వాత SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇది వచ్చేసి ఇండియా మనకు అధ్యక్ష హోదా కానీ వర్చువల్ జరిగింది ఈ మీటింగ్. ఓకే ఆ తర్వాత క్వాడ్ మీటింగ్ వచ్చేసి యాక్చువల్ గా ఆస్ట్రేలియాలో జరగాలి కానీ అది ఎక్కడ జరిగింది అంటే క్వాడ్ మీటింగ్ కూడా మనకు జపాన్ లోనే జరిగింది. ఓకే సందర్భం వచ్చినప్పుడు ప్రతి దాని గురించి మనం డీటెయిల్ గా చెప్పుకుంటాం ప్లస్ ప్రతి అంశం గురించి సపరేట్ వీడియోలు మనం చేయడం జరుగుతుంది. ఓకే ఇది గుర్తుపెట్టుకోండి బ్రిక్స్ మీటింగ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో జరిగింది. మనకు ఇవన్నీ కూడా మనకు ఆఫ్రికన్ యూనియన్. ఆ తర్వాత G20 మనకు G20 ఎక్స్పాన్స్ విత్ ఆఫ్రికన్ యూనియన్ మెంబర్షిప్. సో మనకు G20లో ఆఫ్రికన్ యూనియన్ కి శాశ్వత సభ్యత్వం ఇవ్వడం జరిగింది. నిన్న టాపిక్ లో మనం ఆసియాన్ గురించి మాట్లాడుకున్నాం అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకే మనకు అక్కడ ఏం మాట్లాడుకున్నాం ఇంకా దక్షిణ చైనా సముద్రం గురించి మనం నిన్న క్లాస్ లో డిస్కషన్ చేసుకుని జరిగింది. అదేమో ఆసియాన్ ఇదేమో ఆఫ్రికన్ యూనియన్. ఓకే చూడండి ఆఫ్రికన్ యూనియన్ ఇది 55 సభ్యదేశాలు. ఇది 2001 మే 26 స్థాపించారు. మనకు అదే జీ ట్వంటీ 1999 వచ్చింది. ఇదేమో 2001 రావడం జరిగింది. ఓకే ఆ తర్వాత లాస్ట్ 55వ దేశం దక్షిణ సుడాన్. ఓకే నెక్స్ట్ ఇదిగోండి మనకు G20 మొన్న జరిగిన మీటింగ్ లో సెప్టెంబర్ 9-10 మీటింగ్లలో మనం శాశ్వత సభ్యత్వం ఇచ్చాం కాబట్టి ఏయూ చైర్పర్సన్ గారైనటువంటి అజాలి అసోమణి గారు ఆయన. ఓకే నెక్స్ట్ ఓకే ఇది భారత్ ఆఫ్రికా బలమైన బంధం. భారత్ ఆఫ్రికాల బలమైన బంధం అంటే మనం దానికి ఇంపార్టెన్స్ ఇచ్చామని దాని అర్థం. ఆ తర్వాత నెక్స్ట్ మనము ప్రజాస్వామ్యం తీరుతలు. నేడు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. చూడండి నేడు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ప్రజాస్వామ్యం మనకు భారత రాజ్యాంగ పీఠికలో భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర. చూడండి ఒకసారి ఈ ఆర్డర్ గురించి చాలా ఇంపార్టెంట్ పార్టీలో. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య మరియు గణతంత్ర. ఓకేనా నిన్న మనం గణతంత్ర గురించి మనం మాట్లాడుకున్నాం. గణతంత్ర అంటే దేశాధినేత పదవిలోకి వారసత్వంగా కాకుండా ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎన్నికవడం. మన రాష్ట్రపతి పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడుతుందని చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్ ఏంటి? ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంది, పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది.
అంటే మనకు ఓటు హక్కు ద్వారా మనం ఏం చేస్తున్నాము ఓటు వేసి మన ప్రజాప్రతినిధులను అనుకుంటున్నాం మనకి ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం ఉంది అదే విధంగా 326 ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఏముంది ఓటు హక్కు ఉంది ఓటు హక్కు కల్పించాలి కుల మత ప్రాంతీయ భేదాలు ఏమీ లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ఆర్టికల్ 326 అవునా ఆర్టికల్ 84 ఆర్టికల్ 84 ఏదని చేస్తుంది 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా గానీ లోక్సభకు పోటీ చేయవచ్చును అంటే ప్రజాస్వామ్య దేశం మంది ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఎందుకని దాదాపు 91 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ప్రపంచంలో అతి పెద్ద జనాభా గల దేశం కూడా మన భారతదేశమే మొన్నటి వరకు చైనా ఉంది చైనాను దాటి ఈ సంవత్సరం మనం ప్రపంచంలో అతి పెద్ద జనాభా గల దేశంగా అవతరించాం ఓకే నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే ఓటు హక్కు ద్వారా మనం ఏం చేస్తున్నాము మనం ప్రజాస్వామ్య దేశంగా మనం అవతరించడం జరిగింది అదే విధంగా మనకు 2047 నాటికి 100 సంవత్సరాలు నిండబోతుంది 100 సంవత్సరాలు నిండబోతున్నప్పుడు అమృత్కాల్ ఈ కాలంలో భాగంగా మనము ఏ విధంగా ఉండాలి మన ప్రజాస్వామ్యంలో ఎలాంటి వ్యవస్థ ఉంది ఇప్పటికీ మనము అదే రాజ్యాంగాన్ని కంటిన్యూ చేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేసుకుంటూ మనము వెళ్తున్నాం ఆ ప్రజాస్వామ్యం తిరుగుడు గురించి ఏం జరిగింది అయితే మనకు ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు ఏంటంటే లండన్కు చెందిన ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ భారత్ను లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యంగా వర్గీకరించింది 167 దేశాల జాబితాలో 53వ స్థానానికి భారత్ను నెట్టింది అంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశమే అయితే ప్రజాస్వామ్యయుత దేశమైన భారతదేశంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి అని లండన్కు చెందిన ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది వర్గీకరించింది ఎన్నో ర్యాంకుల భారతదేశం 53 ఎన్నో ర్యాంక్ 53వ ర్యాంక్ ఓకేనా చూడండి నిన్న మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ర్యాంక్ ఎంత 112 అదే విధంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 132 సంతోషకరమైన జాబితా పాస్పోర్ట్ జాబితా మనకి ఎగ్జామ్ కి వెళ్ళబోయే ముందు ఏ నివేదికని ఎవరు రిలీజ్ చేశారు అందులో భారతదేశ స్థానం ఎంత మరియు మొదటి మూడు స్థానాలు ఏ ఏ దేశాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి ఇక్కడ మనం చూసుకుంటే ప్రజాస్వామ్యం తిరుగుతెన్నులు అనే ఆర్టికల్ లో భారతదేశం ప్రజాస్వామ్యత దేశమే అత్యధిక మంది ఓటర్లు కలిగి ఉన్న దేశమే అయితే ప్రజెంట్ మనం 53వ స్థానంలో ఉన్నామని చెప్పుకుంటూ ఎందుకని మనము ఎందుకు కొంచెం ఇంకా భారతదేశంలో ప్రజాస్వామ్య పరంగా ఇంకా ముందంజలు ఎందుకు లేము అంటే చూడండి ఎన్నికల నిర్వహణలో నాణ్యత నిజమైన రాజకీయ పోటీ పౌర హక్కుల పరిరక్షణ పార్లమెంటరీ కమిటీల పనితీరు ఇవన్నీ కూడా కొంచెం భారతదేశంలో వీక్గా ఉన్నాయని ఈ కమిటీ నివేదించడం జరిగింది అదేవిధంగా మనకు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒకటి ఉంది ఈ సంస్థ నివేదిక రిలీజ్ చేస్తుంది ఈ నివేదికలో నేరయుత రాజకీయ నాయకులు ఎక్కువైపోయినాయి చూడండి నేతలు నేర చరిత్రలు అంటే మనకు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎన్నో నేరాల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి సగం కన్నా ఎక్కువ మంది మీద కేసులు అనేవి ఉన్నాయి అని చెప్పేసి యాడ్లు మనకు తెలియజేస్తుంది ఓకే ఇది దీనికి సంబంధించింది నెక్స్ట్ ఆహార శుద్ధిలో పెను సవాలు అంటే ఆహారం మనకు భారతదేశానికి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ వ్యవసాయము అనేది అత్యంత కీలకం అయితే వ్యవసాయం ద్వారా మనం పండించిన పంటను మన ఉత్పత్తిని శుద్ధి చేయడం అంటే టెక్నాలజీని ఉపయోగించి దాన్ని స్టోర్ చేయడము ట్రాన్స్పోర్ట్ చేయడము నిల్వ చేయడం అన్ని వాటిల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాల ద్వారా ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహాలు కల్పిస్తుంది అని చెప్పేసి మన యాత్ర తెలియజేస్తుంది ఓకే నెక్స్ట్ ఒకసారి మళ్ళీ మనం జాగ్రత్త గమనిద్దాం ఈరోజు న్యూస్ పేపర్లో తెలియకతో కలిసే పోటీ ఇది మా కోసం కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే భాజపా కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన ఇక్కడ మనకు మన రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలో జనసేన ఒక ప్రాంతీయ పార్టీ అదేవిధంగా టీడీపీ అదేవిధంగా మనకు వైఎస్ఆర్సీపీ ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే చూడండి ఇప్పుడు ఒక ఎగ్జామ్ లో టీడీపీ పార్టీ గుర్తు సైకిల్ అవునా సైకిల్ గుర్తు కలిగినటువంటి పార్టీ ఇంకోటి ఉంది అదేంటని అడిగారు అదేంటంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్న సమాజ్వాద్ పార్టీ
సమాజ్వాదీ పార్టీ ఓకేనా ఎస్పీ పార్టీ అది ఉత్తరప్రదేశ్ లో ఉంది అదే బీఎస్పీ బీఎస్పీ అంటే బహుజన సమాజ్వాదీ పార్టీ మన మాయావతి గారు అన్నారు కదా బీఎస్పీ పార్టీ ఆ పార్టీ గుర్తు ఏను ఓకే సైకిల్ పార్టీ గుర్తు ఇంకా ఏ పార్టీ కూడా ఉంది అంటే సమాజ్వాదీ పార్టీ ఉంది ఓకే జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అదే విధంగా మళ్ళీ మనం చూసుకుంటే వైసీపీ యొక్క గుర్తు ఫ్యాన్ ఇంకా ఇవన్నీ పొలిటికల్ గా ఉన్నాయి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే కాదు తర్వాత రాజమహేంద్రవరం కేంద్ర కర్మాగారం మనం న్యూస్ పేపర్ మనం చదివేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనకు ఏదైనా చదివేయండి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సిలబస్ లో ఉందా లేదా ఎగ్జామినర్ ని అది అట్రాక్ట్ చేస్తుందా ఏ కోణంలో మనం క్వశ్చన్ అడగొచ్చు అదే మన యొక్క ప్యాటర్న్ మన ఆన్సర్స్ అదే నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్కడైనా ఏం తెలుసుకోవచ్చు అంటే మన తమిళనాడు ముఖ్యమంత్రి గారు మన స్టాలిన్ గారు అయితే దేశంలో మనము ఇందాక పార్టీ గురించి మనం మాట్లాడుకున్నాం జనసేన పార్టీ టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ అని దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి మనకి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అవునా మనకి సీట్లు సాధించిన బట్టి ఓట్ల శాతాన్ని బట్టి జాతీయ పార్టీలు ఉన్నాయి ప్రజలు మనకి ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి జాతీయ పార్టీలు ప్రజలు మనకు ఆరు ఉన్నాయి ఓకేనా చూడండి ఏంటి ఇవి ఆరు అంటే బీజేపీ రెండోది కాంగ్రెస్ ఆ తర్వాత సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ రీసెంట్ గా మనకి గుజరాత్ లో హిమాచల్ ప్రదేశ్ లో ఎలక్షన్ జరిగిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారి పార్టీకి మనకు జాతీయ హోదా ఇచ్చారు ఆ తర్వాత బిఎస్పి ఇదే మనం చెప్పుకున్నాం ఈ బిఎస్పి బహుజన సమాజ్వాదీ పార్టీ ఆ తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు జాతీయ పార్టీ కాదా కాదు అదే సిపిఐ జాతీయ పార్టీ కాదా కాదు ఆ తర్వాత ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇది కూడా జాతీయ పార్టీ కాదు ఈ మూడింటికి జాతీయ పార్టీ హోదాను ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కొట్టివేసింది సో ప్రజెంట్ ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి ఆరు ఒకటి వచ్చేసి మనకు బీజేపీ ఆ తర్వాత కాంగ్రెస్ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ బిఎస్పి పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ ఇప్పుడు ఈ టాపిక్ అంతా మనకి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇందులో భాగంగా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలో మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ డిఎంకే పార్టీ ఓకే మనకు డిఎంకే తమిళనాడు ఏదైతే ఉందో ఆ తమిళనాడులో ఉన్నటువంటి పార్టీ డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం ద్రవిడ మున్నేట్ర కజగం ఓకేనా ఇది గుర్తు ఏంటంటే ఉదయిస్తున్న సూర్యుడు రైట్ ఏఐడిఎంకే ఉంది జయలలిత గారిది ఇప్పుడు పన్నీయస్వామి అవన్నీ కూడా రెండాకు గుర్తులు నెక్స్ట్ ఇదంతా కూడా చంద్రారెడ్డి గారి కేసు గురించి ఉంది పోయి పద్యం కుంభకోణం ఢిల్లీలో అది చూడండి భాషోద్యమకారుడు గాడిచర్ల భాషోద్యమకారుడు గాడిచర్ల గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఓకే మనకు గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఏపీ హిస్టరీలో ఉంది ఎవరు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గాడిచర్ల హరిసర్వోత్తమరావు మనకి ఆ ఏపీ హిస్టరీలో వందే మాతృ ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటనలు సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటనలు ఇవి మనకు చాలా కీలకం అందులో రాజమండ్రి కళాశాల సంఘటన జరిగింది
అందరూ వందే మాతరం అని అనొద్దు అని ఆ ప్రిన్సిపల్ చెప్తే మన గాడిచెల్ల హరిసర్వోత్తమ గారు హరిసర్వోత్తమరావు గారు అన్నారు ఆయన సస్పెండ్ చేశారు ఆ గాడిచెల్ల హరిసర్వోత్తమరావు ఆయన ఏం జరిగింది చూడండి ఆయన బిర్ద్ ఏంటంటే ఆంధ్ర తిలక్ గాడిచెల్ల హరిసర్వోత్తమరావు आंध्र शिवाजी ओके अदे विधा आंध्र केसरी चूड़ी आंध्र तिलक गाड़ी हरिसर्वोत्तमराव आंध्र शिवाजी आंध्र शिवाजी पर्वतने विनय चौधरी ఆ తర్వాత ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య ఆ తర్వాత ఆంధ్ర కేసరి మనకు తెలుసు టంగూరి ప్రకాశం మంత్రి గారు आंध्र केसरी टंगूरी प्रकाशम ओके मन चाल इंपारटेंट इंपारटेंट आंध्र तिलक गाड़ी हरिसर्वोत्तमराव आंध्र शिवाजी पर्वतने विनय चौधरी आंध्र रत्न दुग्गिराल गोपाल कृष्णय्य आंध्र केसरी टंगूरी प्रकाशम पंत मन के चूँ भाषोद्यम गाड़चे भाषाभिवृद्धि कृषि गुरीगर भाषोद्यम कार्ड आंध्र पालिट देव गाड़चे हरिसर्वोत्तमराव आये जयंती सदर्भंग मन को सवेश जो अंकने आज मन को क्लास मन को जी नैक्स्ट स्पोर्ट्स मन को आसिया कप जो इंका अब फाइनल की मन इंडिया श्रीलंका क्वेश्चन मन के अड़े सपोज मन की ड्यूरांड कप दी संबंधी ड्यूरांड कप एदना कपी आ ट्रोफी ये क्रीड की संबंधी अड़गे अवकाश मन सपोज टेनिस यूएस ओपन फ्रेंच ओपन विंबल्डन ऑस्ट्रेलियन ओपन इला उ अदे विधा मल्ल मैं चूसक क्रिकेट मन को रंजी ट्रोफी विजय हजारे ट्रोफी अदे विधि प्रपंच कप इला उ अदे विधि ड्यूरांड कप अने फुटबा संबंधी ड्यूरांड कप अने फुटबा गेम संबंधी आ गेम्स संबंधी एवं उन्यो अभी वो चूस आ तर देश जन ध्रुवीकरण पत्र चालू చూడండి ఇప్పుడు మనకు ఇకపై విద్యా సంస్థల్లో ప్రవేశాలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీకి ఆధార్ పాస్పోర్ట్ల నమోదు వివాహ రిజిస్ట్రేషన్లు అన్నిటికీ కూడా ఇప్పటి నుంచి జనన ధ్రువీకరణ పత్రం బర్త్ సర్టిఫికెట్ ఉండదంట ఇందుకోసం చట్టం వస్తుంది జనన మరణాల రిజిస్ట్రేషన్ సవరణ చట్టం 2023 జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం 2023 ఇదంతా అక్టోబర్ 1 నుంచి అమలులోకి రాబోతుంది జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం 2023 ఇది అక్టోబర్ 1 నుంచి అమలు ఓకే నెక్స్ట్ నిఫా మందు సిద్ధం నిఫా మనం చెప్పుకున్నాం కేరళ ముఖ్యంగా కేరళను పట్టి పిలుస్తుంది నిఫా వైరస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చిన్నగా గుంపు నుంచి మనుషులకు సోకి బ్రెయిన్ అటాక్ అయ్యి 42-70% మరణించే అవకాశం ఎక్కువగా ఉంది కేరళ निफा वायरस बाधित चिकित्सा उपयोगे मोनोक्लोनल यांटीबॉडी औषधम मोनोक्लोनल यांटीबॉडी औषधम अभी निफा वायरस संबंधी केरला गवर्नमेंट प्रकटे केरला सीएम पिनराई विजयन
ఓకేనా మన అక్షరాస్యత విషయంలో మానవ హక్కుల సూచిలో అన్నింటిలో ముందుండే రాష్ట్రం ఏంటంటే మన కేరళ రాష్ట్రం. ఈ మధ్య రీసెంట్గా ఆ రాష్ట్ర శాసనసభ ఒక చట్టం చేసింది, ఆ కేరళ పేరును కేరళంగా మార్చింది. ఓకే నెక్స్ట్ సింగపూర్ అధ్యక్షుడు జాగ్రత్త అండి, సింగపూర్ అధ్యక్షుడిగా ధర్మ షణ్ముగ రత్నం భారత సంతతి నేత. ఓకేనా మనకు సింగపూర్ ప్రధానమంత్రి కీలకం, అక్కడ అధ్యక్షుడు నామాత్ర పదవే. అయినా కానీ అధ్యక్షుడిగా ఒక భారత సంతతి చెందిన వ్యక్తికి అక్కడ అవకాశం ఇచ్చింది. సింగపూర్ అధ్యక్షుడిగా భారత సంతతి నేత ఆర్థికవేత్త ధర్మ షణ్ముగ రత్నం ప్రమాణస్వీకారం చేశారు. ఓకేనా సింగపూర్ దేశం చాలా చిన్న దేశము, అయితే ఆ దేశం ఈరోజు అభివృద్ధి చెందిన వాటిలో చాలా చాలా ముందంజలో ఉంది. ఓకే నెక్స్ట్ భారతదేశానికి ఎక్కువ ఎఫ్డిఐలు వచ్చిన దేశం ఏంటంటే సింగపూర్. 2023 ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, యాక్చువల్గా ప్రతిసారి మనకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తాయంటే మారిషస్ నుంచి వస్తాయి. మారిషస్ అయితే ఈ సంవత్సరం మాత్రం మనకి ఎక్కడ నుంచి వచ్చాయంటే సింగపూర్ నుంచి రావడం జరిగింది. ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చింది సింగపూర్. హెచ్డిఐలో ఫస్ట్ ర్యాంక్ ఉంది ఏంటి, అది సింగపూర్ కాదు, అది స్విట్జర్లాండ్. హెచ్డిఐలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది స్విట్జర్లాండ్. ఓకే నెక్స్ట్ చూడండి, సింగపూర్ అధ్యక్షుడు ధర్మ షణ్ముగ రత్నం, ధర్మ షణ్ముగ రత్నం. నెక్స్ట్ లిబియా వలయంలో దాదాపు మృతులు 20,000 మంది. లిబియా మనం చెప్పుకున్నాం కదా, ఆఫ్రికా దేశం లిబియాలో డేరియన్ తుఫాన్, ఇంకా నిన్న మనం చదువుకున్న దాంట్లో 5,000 మంది అనుకున్నాం, 20,000 మంది చనిపోయారు. నెక్స్ట్ టైమ్స్ జాబితాలో భారతీయులు చూడండి, టైమ్స్ అత్యంత ప్రభావశీల ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ జాబితా రిలీజ్ చేస్తుంది. అందులో టైమ్స్ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన 100 మంది ప్రపంచ ప్రభావశీల వ్యక్తుల జాబితాలో 3 భారతీయులకు వచ్చింది. ఎవరంటే మహిళా క్రికెటర్ హర్మన్ప్రీత్ కౌర్, మన హర్మన్ప్రీత్ కౌర్. ఆ తర్వాత పాత్రికేయులు వారు నందితా వెంకటేశన్, ఆ తర్వాత ఆర్కిటెక్ట్ వినో డానియల్. వీళ్ళ 3 హర్మన్ప్రీత్ కౌర్, నందితా, వినో డానియల్. వీళ్ళ 3కి టైమ్స్ 2023 సంవత్సరానికి లాస్ట్ 2022 సంవత్సరానికి రాజమౌళి తీసుకున్నారు మన ఇండియా నుంచి. ఇప్పుడు 3 తీసుకున్న 3కి అవకాశం వచ్చింది. అదేవిధంగా ఒక భారత సంతతి శాస్త్రవేత్త నాబరన్ దాస్ గుప్తా, వీళ్ళందరికీ మనకు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అని చెప్పేసి టైమ్స్ జాబితా ఇచ్చింది. మనకు టైమ్స్ జాబితా చాలా కీలకం. 2022 టైమ్స్ జాబితాలో అత్యంత ప్రభావశీల వ్యక్తి ఎవరు ఎవరు అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఎవరు? జెలెన్స్కీ. 2022 జెలెన్స్కీ. ఓకేనా 2022 టైమ్స్ మ్యాగజైన్ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి జెలెన్స్కీ. ఇప్పుడు 23లో 3కి అవకాశం వచ్చింది. ఈ 3 హర్మన్ ప్రీత్, అదే నందిత, వీరు డాలియ. నెక్స్ట్ ఇది కూడా మనకు ఇంపార్టెంట్. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తుల నియామకానికి 18 మంది పేర్లు సిఫార్సు చేసిన కొలీజియం. ఏంటి కొలీజియం? కొలీజియం అనేది సుప్రీంకోర్ట్ హైకోర్టు న్యాయమూర్తులను నియామకం చేసుకునేది. ఓకేనా దీని మీద మనకు చాలా ఇష్యూ జరుగుతూ ఉన్నాయి ఎప్పటి నుంచో. మనకు ఏంటి ఆ ఇష్యూస్? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గురించి ఏంటి కొలీజియం చూడండి జాగ్రత్తగా. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీలు మరియు పదోన్నతి, ప్రమోషన్స్, ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? కొలీజియం. ఓకేనా ఇలా కొలీజియం చూసుకోవడము అంటే న్యాయమూర్తులు వారిని వారే నియమించుకుంటున్నారు, దీంట్లో పక్షపాతం ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి భారత గవర్నమెంట్ 2015లో అక్టోబర్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ 99వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. 99వ రాజ్యాంగ సవరణ. ఈ 99వ రాజ్యాంగ సవరణ ప్రకారం
ఎన్జేఎస్సి ఏర్పాటు చేశారు నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ ఇందులో సిజే ప్లస్ సీనియర్ న్యాయమూర్తులు ఇద్దరు మరియు ప్రభుత్వం నుంచి ఒక ఇద్దరు వాళ్ళు ఉంటారు ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అని అయితే 2015 అక్టోబర్ లో సుప్రీం కోర్టు ఈ ఎన్జేఎస్సిని కొట్టివేసింది కొట్టేసి కొలీజియం వ్యవస్థనే తీసుకొచ్చింది కొలీజియం చెప్పాం కదా కొలీజియం సుప్రీం కోర్టు మరియు హైకోర్టు కూడా సుప్రీం కోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకం బదిలీ పదోన్నతులు ఇవన్నీ కూడా చూసుకునేది ఎవరంటే కొలీజియం ప్రెజెంట్ ఏం చేస్తుందే కొలీజియం ఉందా కొలీజియం ఇదే కదా కూడా ఏంటి వాళ్ళని వాళ్ళని నియమించుకుంటున్నారు అని చెప్పేసి పదే పదే మన మాజీ న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించేవాడు న్యాయశాఖ మీద దుందుడుకు వ్యాఖ్యలు చేయబట్టి ఆయన న్యాయశాఖ మంత్రి పదవి నుంచి తొలగించి ఇప్పుడు న్యాయశాఖ మంత్రి కేంద్రంలో ఎవరు అర్జున్ రామ్ మెగావాల్ ఓకేనా అర్జున్ రామ్ మెగావాల్ న్యాయశాఖ మంత్రి ఓకే నెక్స్ట్ చూడండి అది మన కొలీజియం సంబంధించి అప్పుడు ఎస్పీ గుప్తా కేసు ఫస్ట్ జడ్జెస్ కేసు సెకండ్ జడ్జెస్ కేసు అవన్నీ వస్తాయి పార్టీకి సంబంధించిన అంశము జస్ట్ కొలీజియం వచ్చింది కాబట్టి అందులో గుర్తుపెట్టుకుని పాయింట్ చెప్పాను నెక్స్ట్ ప్రతిపక్ష కూటమి ఇండియా ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ ఈ కూటమి అనేది ఆ తర్వాత దాని గురించి మనకి ఇష్యూ జరుగుతూ ఉంది భారత్ పేరా లేకపోతే ఇండియా పేరా అని నెక్స్ట్ తైవాన్ చుట్టేస్తున్న చైనా చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ తైవాన్ మనకు తైవాన్ నిన్న మనము నిన్న చెప్పిన క్లాస్ లో దక్షిణ చైనా సముద్రం ఉంది ఆ దక్షిణ చైనా సముద్రంలో తైవాన్ కూడా ఉంది పైన కొంచెం తైవాన్ ఇప్పుడు భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్నే మా ప్రాంతంగా ఎప్పటి నుంచో చైనా చెప్పడమే కాక రీసెంట్ ఒక మ్యాప్ రిలీజ్ చేసింది అలాంటిది తైవాన్ కూడా మా దేశమే చెప్తుంది కానీ తైవాన్ మాత్రము మేము సపరేట్ ఉన్నామని చెప్తుంది ఈ తైవాన్ ప్రపంచంలో సెమీ కండక్టర్లకు చాలా చాలా ఫేమస్ సెమీ కండక్టర్ చిప్లు ఏది ఉన్నాయో మనం ఈరోజు మనం వాడే ఫోన్లలో కానీ ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఎలక్ట్రిక్ గూడ్స్ గాడ్జెట్స్ అన్నింటిలో కూడా సెమీ కండక్టర్ చాలా కీలకం ఆ సెమీ కండక్టర్లు ఎక్కడ నుంచి తెచ్చుకున్నామంటే మనం తైవాన్ నుంచి ఓకేనా ఈ తైవాన్ ఎలాగైనా ఆక్రమించేందుకు చూస్తున్న చైనా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ ద్వీపం తమ దేశంలో భాగమేనని వాదిస్తున్న డ్రాగన్ తాజాగా దీనిని భూభాగం నిర్ణయం చేసేందుకు ఒక ప్రణాళికను ఆవిష్కరించింది ఓకేనా అంటే తైవాన్ అతి పరిసరమైన స్వాధీనం చేసుకోవాలి అని చైనా యొక్క ఇంటెన్షన్ చెప్పాం కదా చైనా చిన్న చిన్నగా ఆక్రమించే ధోరణి ఈ తైవాన్ లో మన అమెరికా స్పీకర్ ప్రెసిడెంట్ స్పీకర్ నాన్సీ పెలోని పర్యటించారు అప్పుడు కూడా ఎన్నో రష్యా చైనాకి అమెరికాకి మధ్య గొడవలు కూడా జరిగాయి ఓకే నెక్స్ట్ మనకు వివేక్ రామస్వామి గారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలి అని చెప్పేసి వివేక్ రామస్వామి నెక్స్ట్
నెక్స్ట్ ఏంటంటే భారత వృద్ధి 6.3% గానే చూడండి అంటే మన వృద్ధి రేట్ గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మన జీడీపీ ఎంత పెరిగింది అని తెలియజేసే వృద్ధి అది 6.3% కిందనే మన ఉంటుంది అని పిచ్చి అంచనా వేసింది ఇంకొకటి ద్రవ్యోల్బణం కూడా కొంచెం ఉంది ద్రవ్యోల్బణం అంటే ఏంటి ధరలు నిరంతరంగా నిరకడగా పెరగడమే ద్రవ్యోల్బణం ఓకేనా అయితే మనకు 4% ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే 2% అయినా 6% అయినా ఉండొచ్చు మరి ఎక్కువగా దాటితే మనకు ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది దేశం పరిస్థితులు దిగజారిపోతాయి ఎగ్జాంపుల్ మనకు వెనిజులా దేశంలో జింబాబ్వే దేశంలో శ్రీలంక దేశంలో ప్రజెంట్ పాకిస్తాన్ దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు మనకు కనబడుతున్నాయి ఓకే అది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఇంపార్టెంట్ ఆ తర్వాత చూడండి సాక్షి పేపర్ స్క్రోల్ చేస్తూ చెప్పడానికి రీజన్ ఏంటంటే మనకు ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నవి అవి పేపర్ కట్టింగ్ చేసి వాటి వరకే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ మనకు ఎగ్జామ్ మనకు న్యూస్ పేపర్ చేతిలో ఉంటే ఏమి చదవాలి ఏమి చదవకూడదు సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి అని చెప్పేసి అని చెప్పడమే ఈ ప్రయత్నం ఓకే నెక్స్ట్ మన సాక్షి పేపర్లో ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ మనకి యాడ్స్ ఇస్తుంది అంటే ప్రభుత్వం ఏదైనా శంకుస్థాపన చేయగలుగుతుందా లేక ఏదైనా కార్యక్రమాన్ని కొత్త కార్యక్రమాన్ని మిషన్ చేయబోతున్నా పెద్ద యాడ్ ఇస్తారు అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మనం దాన్ని అంటే పట్టించుకోము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాము కానీ మనకు ఈ యాడ్లో ఈ అడ్వర్టైజ్మెంట్లో పూర్తి సమాచారం ఇస్తారు ఓకే ఇందులో మనం చూసుకుంటే ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ దాదాపు 8,440 కోట్ల ఎంతో 1,700 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం మనకు వైద్యం నిన్ననే మనం ఈ చదువుకున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చదువుకున్నాం ఓకే ఇప్పుడు ఏంటంటే 17 నూతన మెడికల్ కాలేజీలు నేడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తాం ఎన్ని మెడికల్ కాలేజీలు అంట ఒక 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరంలో ఇంకొక 5 ఆ తర్వాత మిగతా 7 మొత్తం 17 కదా 17 మెడికల్ కాలేజీలు పెట్టబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 5 ఆ తర్వాత వచ్చే విద్యా సంవత్సరం ఒక 5 10 అయిపోతే నెక్స్ట్ మరొక 7 రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో ఫస్ట్ టైం ఒకేసారి 5 మెడికల్ కాలేజీల్లో క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడ విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించి మన సీఎం గారు ఫస్ట్ విజయనగరంలో స్టార్ట్ చేస్తారు అదేవిధంగా వర్చువల్ గా రాజమహేంద్రవరం ఏలూరు నంద్యాల మచిలీపట్నం చూడండి ఎక్కడెక్కడ మన విజయనగరం విజయనగరంలో సీఎం గారు ఈరోజు ప్రారంభించబోతున్నారు ఆ తర్వాత రాజమహేంద్రవరం ఓకే ఆ తర్వాత ఏలూరు నంద్యాల మచిలీపట్నం ఏలూరు నంద్యాల మచిలీపట్నం చూడండి ఎక్కడెక్కడ అడుగుతుంది మనకు మెడికల్ కాలేజీలు రీసెంట్ గా ఈ కింది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయలేదు ఎక్కడ ఏర్పాటు చేస్తారో మనకు తెలియాలి విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు నంద్యాల మచిలీపట్నం ఓకే ఏ చోట స్టార్ట్ చేయబోతున్నారు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మన రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు వచ్చాయి ఈ గవర్నమెంట్ లో 17 నెక్స్ట్ ఇదిగోండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం
రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం అదే నంద్యాల ప్రతి పాలక నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండే విధంగా మన గవర్నమెంట్ ఉందని చెయ్యి ఆ తర్వాత 1902 టోల్ ఫ్రీ నంబర్ 1902 ఆ తర్వాత వైద్య రంగంలో ఎక్కడెక్కడ ఈ ప్రారంభ మెడికల్ కాలేజ్ పురివెందుల పాడేరు మార్కాపురం ఇవన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి ఆదోని మదనపల్లి గిరిజన ప్రాంతంలో సీతంపేట పావతిపురం రామచోడవరం బుట్టాయిగూడెం దోర్నాల చూడండి నెక్స్ట్ మనకి ఆల్రెడీ మన గవర్నమెంట్ వైద్య రంగానికి విద్యా రంగానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది వైద్య రంగంలో ఉన్న పథకాలు ఏం ఏవసారి చూడండి మనకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా 1000 రూపాయల కన్నా ఎక్కువగా ఏదైనా వ్యాధి ఉంటే ఆ వ్యాధికి చికిత్స అందించుకోవచ్చు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎన్ని రకాల వ్యాధులు 3257 చూడండి 3257 గతంలో 1059 ఉండేవి ఇప్పుడు 3257 ఓకేనా గ్రూప్ 2 అభ్యర్థులకు మనకు ఏపీ ఎకానమీలో సర్వేలో చాలా చాలా కీలకం ఆ తర్వాత ఇంకా ఏం చేస్తారు ఎంత అంటే దాదాపు పరిమితి 5 లక్షలు ఎంత 5 లక్షలు బెంగళూరు చెన్నై హైదరాబాద్ మనం చూసుకోవచ్చు ఆ తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఆరోగ్య ఆసరా అంటే ఏంటి ఆరోగ్య ఆసరా అంటే శస్త్రచికిత్స అయిపోయిన తర్వాత దాదాపు 225 రూపాయల వరకు వాళ్ళకి రోజుకి ఇస్తారు దాదాపు మాక్సిమం వచ్చేసి 5000 రూపాయస్ ఆ తర్వాత వైఎస్ఆర్ కంటి వెలుగు మనకు విద్యార్థులు అదే విధంగా వృద్ధులు అందరికీ కూడా కంటి పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి శస్త్రచికిత్స కళ్ళద్దాలు కూడా ఇవ్వడం ఆ తర్వాత 104 108 తల్లిపిడ్డ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా మన వైద్య రంగంలో ఉన్నటువంటి పథకాలు ఈ ఒకసారి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసి ఒకసారి చదువుకోండి అదే విధంగా 47 ఆసుపత్రుల్లో కూడా 47 కార్యక్రమం ఉంది నెక్స్ట్ యోనా సిజే జస్ట్ చదువుతూ గారు వరల్డ్ క్లాస్ విద్య విద్యారంగం మన చూసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంది అందులో జగనన్న అమ్మఒడి అమ్మఒడి కింద 15000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అందులో 2000 రూపాయలు ఈ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటారు మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు 13000 మనకు ఎగ్జామ్లో అయితే ఎంత అంటే 15000 రూపాయలు దాదాపు 44.10 లక్షల మంది తల్లులకు లబ్ధి ఆ తర్వాత జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన 47 కార్యక్రమం ఆ తర్వాత విద్యా కానుక విద్యా కానుక అంటే గవర్నమెంట్ స్కూల్స్ చూడండి ఇక్కడ 2 పాయింట్ మనకు ఇంపార్టెంట్ ఈ జగనన్న అమ్మఒడి ఈ జగనన్న అమ్మఒడి కార్యక్రమం 15000 రూపాయలు ఇస్తారు ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా తల్లిని ప్రాతిపదిక తీసుకొని 15000 రూపాయలు ఇస్తారు అయితే ఇది ఎక్కడ దాకా ఇంటర్ వరకు టెన్త్ మాత్రమే కాదు ఇంటర్ వరకు అదే విధంగా అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్ ఉన్న వాళ్ళకి ప్లస్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ ప్లస్ ప్రైవేట్ స్కూల్స్ ఇది అమ్మఒడి కార్యక్రమం అదే జగనన్న విద్యా కానుక ఈ జగనన్న విద్యా కానుక ఏంటి అంటే మనకు బుక్స్ స్కూల్ బ్యాగ్స్ అదే విధంగా యూనిఫామ్ ఓకే ఆ తర్వాత షూ ఇవన్నీ ఇస్తారు బెల్ట్ ఇవన్నీ ఆ తర్వాత ఇది ఓన్లీ 10th క్లాస్ వరకు మాత్రమే 10th క్లాస్ అదే విధంగా జగనన్న విద్యా కానుక ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ వరకు మాత్రమే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి లేదు ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ ఓకేనా అమ్మఒడి కార్యక్రమం ఇంటర్ వరకు గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఇది వచ్చేసి 10th క్లాస్ గవర్నమెంట్ ఓకే నెక్స్ట్ చూడండి వరల్డ్ క్లాస్ విద్యా ప్రభుత్వ పాఠశాలలో ఇక రోజు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ కాదు ప్రభుత్వ పాఠశాలల్లో ఇక రోజు టోఫెన్ ట్రైనింగ్ ప్రత్యేకంగా ఉపయోగించడం నిత్యము శిక్షణతో విద్యార్థులు నేర్పబడుతాయి సీఎం జగన్ ఓకే మనకు నిన్న విద్యా విధానం గురించి మనం మాట్లాడుకున్నాం విద్యా విధానం 2020 వచ్చింది కస్తూరి రంగం కమిటీ ఆ తర్వాత విద్యకు సంబంధించిన అంశాలు ఇవన్నీ మనకు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు ప్లస్ స్కూల్స్ లో కూడా స్కూల్ బుక్స్ మనకు ఇంగ్లీష్ తెలుగు 2 వైపులు ఇవ్వడం జరిగింది మన ఎగ్జామ్ లో కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే మన ఏపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా స్కూల్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ మీరు ఒకసారి స్కూల్ బుక్స్ కూడా తీసుకోండి నెక్స్ట్ రామాయపట్నం పోర్టు పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రామాయపట్నం
रामायपट्नम कृष्णपट्नम रव्वा इंपॉर्टेंट नेक्स्ट ఇందా మనం చెప్పుకున్నాం డిఎంకే పార్టీ డిఎంకే పార్టీ దేశంలో తొలి ప్రాంతీయ పార్టీ ఏదో కొత్త స్కీమ్ తీసుకొచ్చారు మనకు కర్మణాది కూడా 100 ఇయర్స్ ఆయన 100 ఇయర్స్ పుట్టి తర్వాత కలెండర్ మలగే ఉరిమై తిట్టం ఈ యొక్క ప్రోగ్రామ్ పేరు దీని ప్రకారం నెలకు 1000 పైసలంట ఒక కోటి మంది మహిళలకి ఓకే నెక్స్ట్ జగన్ ఆరోగ్య సురక్ష చెప్పున కదా ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యం జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 5 దశల్లో అమలవుతుందని నెక్స్ట్ వైద్యం నుంచి అదే విధంగా పాలిటిక్స్ విషయాలు ఎక్కువగా ఉన్నాయి अभ्यर्थ।